జనసేన పార్టీ స్థాపకులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని స్థానిక విజిఆర్ కళ్యాణ్ మండపంలో ఘనంగా జరిగాయి. జనసేన పార్టీ నాయకుడు భువనేశ్వరం మురళీకృష్ణ ఆధ్వర్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర డాక్టర్ సెల్ ప్రధాన కార్యదర్శి కత్తి తిరుమల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలపై పోరాడేందుకు నైతిక విలువలతో జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ స్థాపించారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పవన్ ప్రసాద్ మరియు మండల జనసేన సైనికులు పాల్గొన్నారు. గుండలు నోట్లో పెట్టుకోవడాలు ఇవన్నీ జరగాలి. ప్రసాదు రైట్ అయిపోయి రెడ్డి జన్మదిన వేడుకలని మండలంలో బుచ్చిరెడ్డిపాళెం మండలంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది. అలాగే ఆయన యొక్క అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వారందరూ కూడా రాష్ట్ర స్థాయిలో అలాగే దేశ స్థాయిలో ప్రపంచ స్థాయిలో కూడా ఈ జన్మదిన వేడుకలని ఘనంగా జరుపుకుంటున్నారు. మేము కూడా బుచ్చిరెడ్డిపాళెం మండలంలో ఈ జన్మదిన వేడుకలని జరుపుకోవడం జరుగుతూ ఉంది. కానీ ఈ సంవత్సరం ఈ జన్మదిన వేడుకలని పవన్ కళ్యాణ్ గారు సేవా కార్యక్రమాలే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లని వీటినన్నింటినీ గుర్తించి ఆ రోడ్ల యొక్క దుస్థితిని బాగుపరచాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిలో భాగంగా ఇవాళటి నుంచి 3 రోజులు మండలంలో ఎక్కడెక్కడైతే రోడ్లు అధ్వానంగా ఉన్నాయో వాటన్నింటినీ కూడా మీ మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరుగుతుంది. వీటన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈ రోడ్లని బాగు చేయవలసిందిగా మేము పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఒక మంచి